जगत्याल म्युनिसिपल ऑफिस में म्युनिसिपल काउंसलरों की तरफ से पेश की गई तहरीक अदम एतमाद पर बहस में एडिशनल कलेक्टर, म्युनिसिपल कमिश्नर, अफसरान, चंद वार्ड काउंसलरों ने शिरकत की। जगत्याल में म्युनिसिपल चेयरमैन, वाइस चेयरमैन जगत्याल के 48 म्युनिसिपल काउंसलर्स हैं और सिर्फ 10 लोगों ने तहरीक अदम एतमाद की हिमायत की थी। बाकी BRS काउंसलर्स नहीं आए क्योंकि उन लोगों ने अपनी ही पार्टी के शख्स पर तहरीक अदम एतमाद पास करके कलेक्टर से शिकायत की थी, लेकिन आज वह तहरीक अदम एतमाद पर हाजिर नहीं हुए। वाज़ह रहे कि गुज़िश्ता रोज़ हैदराबाद में MLC कलवाकुंटला कविता ने तमाम BRS काउंसलर्स के हमरा एक इजलास मुनक़िद किया था। तमाम काउंसलर्स ने नायब सदर नशीन बल्दिया के ख़िलाफ़ तहरीक अदम एतमाद से दस्तबरदारी का तयक़ुन दिया था, इसलिए आज रायदही में किसी ने शिरकत नहीं की। జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పై మున్సిపల్ కౌన్సిలర్స్ 16/1/2024 రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెగ్గర్టూలో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్పై మేడం గారు, కలెక్టర్ మేడం గారు 14/2/2024 రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా. సో ఈ హాజరు కావాల్సిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం ఎగ్గాలంటే మొత్తం 47 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 47 మందికి కాను 31 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది. సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం 31 మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి, అంటే 2/3 కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే హాజరవ్వటం మూలాన, కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు సార్? ఇంకా ఉండదండి, అవిశ్వాస తీర్మానం ఒక్కసారి మాత్రమే ప్రవేశపెట్టారు.